తెలంగాణ ఉద్యమం జరిగిందే నీటి కోసమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీకి అప్పగిస్తే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. నీళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని సూచించారు. కేఆర్ఎంబీతో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని తాము వాదించామని, అపెక్స్ కమిటీకి అప్పగించాలని తాము గట్టిగా చెప్పామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు చేసే సమయంలోనే ప్రణాళిక సంఘం కొన్ని షరతులు పెట్టిందని, శ్రీశైలంలో 830 అడుగుల నీటి మట్టం నిర్వహించాలని సూచించిందన్నారు. జాతీయ ప్రాజెక్టు తెస్తామని ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఉన్న ప్రాజెక్టులు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. మాట్లాడడానికి ఇంకా చాలా టైం ఉంది, మాకు కూడా ఏం తొందర లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం మీద దృష్టి పెట్టి భవిష్యత్ తరాలకు ఇబ్బంది కాకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే అంశం మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి అని కేఆర్ఎంబీకి అప్పజెప్తే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి పరిస్థితి ఏం కావాలి మనం అని ఇంకొక పత్రిక రాసింది. మరి దీని ఫలితంగా ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్ అని కూడా పత్రికలు తమ కథనాలు రాశారు. అంతేకాకుండా ఇంకొక పత్రిక అయితే కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి, అంటే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతూ ఉంది అంటే తెలంగాణకు నష్టం జరుగుతుందని కదా అని, అక్కడ ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఈ నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఇంకొక పత్రిక రాసింది. ఇట్లా చాలా కథనాలు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఈ విషయం ఏంది, ఈరోజు ఉమ్మడి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి నిన్నగాక మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఒప్పుకున్నారని, ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీ పరిధిలోకి పోతున్నాయని చెప్పి వార్తలు వచ్చాయి. అంటే కేంద్ర జలవనరుల శాఖ మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినటువంటి ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారని, ఆ మీటింగ్లో ఈ కంబైన్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెంటనే వారం రోజుల్లోగా కేఆర్ఎంబీకి అప్పజెప్పుతూ ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి. మరి ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పజెప్తే అది తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి